హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. చాముండేశ్వర సేవా సమితి వారి మహావిల్వం వారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులకి ఇవాళ కార్యక్రమంలో మనం గురుగారితో మాట్లాడి కాలర్స్కున్నటువంటి ఎటువంటి జాతకపరమైన సమస్యలకైనా చక్కని పరిహారాలు, పరిష్కార మార్గాలు మనం తెలుసుకుందాము గురుగారితో మాట్లాడి. మరి మీరెవరైనా జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం కాల్ చేసిన వారు కాస్త టీవీ సౌండ్ తగ్గించి ఎవరి గురించి అయితే మాట్లాడాలో వారి పేరు తెలిస్తే నక్షత్రం చెప్పండి, ఒకవేళ నక్షత్రం తెలియకపోతే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అలాగే గురుగారు చెప్పేటప్పుడు మాత్రం చక్కగా చాలా శ్రద్ధగా వినండి. మరి ఎప్పటిలాగే వాళ్ళ కార్యక్రమంలో గురుగారు రెడీగా ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్కులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు, వారితో మాట్లాడి ఇవాటి కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు అలాగే ఇవాటి కార్యక్రమంలో ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించేయండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాన్ నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీకనకదుర్గా నాగలక్ష్మీయ నమః. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే త్వమలేశ్వరం, పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం గృష్ణేశంచు శివాలయే. భారతావరిలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు అనేక అనేక సాష్టాంగ ప్రణామములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు అన్ని దర్శనాలు తప్పకుండా జరగాలని మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త. కాలర్స్ కూడా ఎదురు చూస్తున్నారండి, మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాణి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొత్తగూడెం నుంచి అండి. చెప్పండి ఎవరి గురించి మాట్లాడాలో వారి పేరు, నక్షత్రం. మా బాబు ఈశ్వర్ సాయి శ్రీనివాస్ అండి. ఓకేనండి. డిసెంబర్ 16, 1, 2000 సంవత్సరం అండి. నక్షత్రం తెలుసా అండి, తెలీదా? నక్షత్రం ఐడియా లేదు. నైట్ 10 గంటల 3 నిమిషాలు. ఒక నిమిషం అండి, డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్పండి. 16/1/2000 అండి. 16/1/2000 సంవత్సరం. అవునండి. ఓకేనండి. సమయం? నైట్ 10 గంటల 3 నిమిషాలు అండి. ఎక్కడ జన్మించారండి? కొత్తగూడెం అండి. ఓకేనండి, గురువు గారితో మాట్లాడండి. అమ్మా జై గురు దత్త. జై గురు దత్త, శ్రీ గురు దత్త, జై జవాన్, జై కిసాన్ గురు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలండి. శివార్పణం, బ్రహ్మార్పణం. అమ్మా అడగండి తల్లి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. బాబు MBA చదువుతున్నాడండి, అయితే గవర్నమెంట్ లో స్థిరపడతాడా, జాబ్ ప్రైవేటా, లేదంటే వ్యాపారం ఏ చేస్తే బాగుంటుంది అనండి. ఓకే. ప్రమాధినామ సంవత్సరము పుష్యమాసము, ఆదివారము రోజు జన్మించాడు. సరియగు తేదీ 16/1/2000 సంవత్సరము 10 గంటల 3 నిమిషాలకు సాయంకాలము సమయములో వీరు కృత్తికా నక్షత్రములో ప్రథమ చరణము మేషరాశి జాతకులండి. అలాగే మీనలగ్నము. అందులో ఈ జాతకుడికి స్వతహాగా ఏదైనా వ్యాపారము చేసుకుంటే గనక లాభసాటిగా ఉంటుంది. ప్రయత్నములో వెనుకంజు పడకుండా జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తే, తనదైన శైలిలో సాధన గనక చేస్తే వ్యాపార రంగములో అడుగు పెట్టవచ్చు. నక్షత్రాధిపతి సూర్యుడు, రాశ్యాధిపతి కుజుడు కాబట్టి జాతకుడికి రాశ్యాధిపతి కుజుడు వ్యాపార రంగములో పుంజుకునేటట్టుగా అవకాశాలు కల్పిస్తాడమ్మ. అందులో ఈ జాతకులకు జాతకరీత్యా అంశారూఢము రాశిచక్రములో చూస్తూ ఉంటే కొంతవరకు కుజదోషం మాత్రం ఉంది. అయితే ఈ వ్యాపార రంగంలో కుజుడు ఏం చేస్తాడంటే రుణహర్త, రుణకర్త కాబట్టి మనకు లాభసాటిగా వ్యాపారము జరగాలన్నా ఈ కుజదోష పరిహారము ఒక్క మారు మీకు తెలిసిన పండితులను సంప్రదించి చేయించండి చాలు. ఆ తదనంతరము ఈ జాతకులకు ఒక ఇటాలియన్ పగడము, ట్రై యాంగిల్లో ఉన్నటువంటి పగడాన్ని పంచలోహములో తయారు చేయించి మంగళవారము రోజు కుజహోరా సమయములో మధ్య వేలుకు ఆ ఉంగరము ధరించేటట్టుగా వారికి చెప్పండి చాలు.
నిజ జీవితములో ఈ జాతకులకు ఒక క్షేత్ర దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ ఈ జాతకుడికి నక్షత్రాధిపతి సూర్యుడు కాబట్టి సూర్య దేవాలయాన్ని మీకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? భద్రాద్రి కొత్తగూడెం అంటే మీరు తెలంగాణ రాష్ట్రము. మీకు సూర్య దేవాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడైనా సరే సూర్య దేవాలయాన్ని ఆదివారం రోజు గనక దర్శించుకుంటే అతడికి ఒక యోగం ఉంటుంది. ఆ యోగము సూర్యనారాయణ మూర్తి సంపూర్ణంగా ఇస్తాడమ్మ. అది ఒక్కటి చేయమనండి ఎప్పుడైనా సరే ఆదివారం దర్శనం. ఇక జాతకరీత్యా పెద్దగా ఎలాంటి దోషాలు లేవు, మంచి మంచి యోగాలు ఉన్నాయమ్మ. వీరు పుట్టిందే సూర్య మహర్దశలో జన్మించినటువంటి మహర్జాతకుడు. ప్రస్తుత మహర్దశ కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి మహర్దశ నడుస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళేటట్టుగా చేయండి. ఓకేనా? ఓకే అండి, ధన్యవాదాలు. ఏమ్మా? ఓకేనండి, ధన్యవాదాలు గురుగారు. మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. జై గురుదత్త. హలో హలో హలో. ఓకేనండి, ప్రశ్నకు వెళ్దామా? ప్రశ్న అడగమంటారా? ఓకే అండి, వెళ్దామండి, అడగండి. ఓకే. ఈ రోజు ఏ వారము, ఈ రోజు తిథి ఏమిటి? ఈ రోజు షష్ఠి తిథి అండి, సోమవారం అండి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ రోజు ఏ వారము, ఈ రోజు తిథి ఏమిటి? సప్తమి తిథి సోమవారం అండి. ఇంత ముందు షష్ఠి అన్నారు. నిన్న ఆదివారం షష్ఠి, ఈ రోజు సోమవారం సప్తమి అండి. ఓకే, తిథులు పూర్తిగా నోటికి వస్తాయా? వస్తాయండి. పలకండి. పౌర్ణమి తర్వాత విద్య రాదమ్మా. పౌర్ణమి, పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. రైట్. ఇందులో ఉపవాసం ఉండేటువంటి తిథి ఏమిటి చెప్పగలుగుతారా? ఓకే, రైట్. అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారమ్మా. మంచి మనసుతోటి ఆధ్యాత్మిక రంగంలో మీరు ముందున్నారు. ఆ దేవుడు మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉండాలని అనేక అనేక ఆశీర్వచనాలమ్మా. మరొక కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రవణమ్మ అండి. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? అలాగేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు గురువు గారితో మాట్లాడి? నా గురించి. మీ గురించా అండి? నక్షత్రం తెలుసా అండి మీది? తెలియదండి. ఓకేనండి, సమస్య ఏంటో గురువు గారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురువు గారు, మీకు అమ్మగారికి శతకోటి వందనాలండి. జై గురుదత్త, ఆశీర్వచనాలమ్మా. అడగండి తల్లి, మీ సమస్య ఏంటి అడగండి. నా ఆరోగ్యం బాగాలి గురువు గారండి. ఓకే, ఎంత వయసు ఉంటుందమ్మా? 35 అండి. 35ఆ? 75ఆ? 35 గురువు గారు. 35లో సమస్య ఏంటమ్మా? ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది గురువు గారు, ఎక్కడికి వెళ్ళి అవ్వట్లేదు. తలంతా ఎప్పుడు బరువు అయిపోయి కళ్ళు, సృజనాలు, పువ్వులు, భోజనాలు ఏవేవో కళ్ళు వస్తాయి గురువు గారు. బాగోట్లేదని వేరే వేరే దగ్గరికి వెళ్ళి అవ్వట్లేదు గురువు గారు. ఓకే, మీ గోత్రం ఏంటి? నాగర గోత్రం గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్, నేను మంచి పరిష్కారం చెప్తాను, చేసుకోండి. శిరస్సుకు సంబంధించినటువంటి పరిష్కారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు శిరస్సు ఏది మన నొప్పి లేవడము, మెడ నరాలు కూడా నొప్పి లేస్తాయా? గురువు గారు తల ఎప్పుడు మంటగా బరువుగా ఉంటది గురువు గారు అండి. ఓకే, తెలియట్లేదు గురువు గారు. ఓకే, అంటే దానికి కర్మ ఫలితం ఒకటి ఉంటది. అనారోగ్య సమస్యలతోటి నకషిక పర్యంతంలో ఆ శిరస్సుకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రావచ్చు, అయినా కూడా దైవ బలం గొప్పది. ఆ దైవానికి సంబంధించిన పరిష్కారం చెప్తాను, చేసుకోండి. ఓకేనా? శిరోపాశుపత సహిత, ఇది రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. శిరోపాశుపత సహిత మహాలింగార్చన, 360 లింగాలు తయారు చేసి శిరోపాశుపతంతో సహా రుద్రాభిషేకం చేసి రోజుకొక ఆ మృత్తిక లింగాన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయాలి. అలా రోజుకొకటి ఖచ్చితంగా ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ లింగాలను ఒక డబ్బలో దాచిపెట్టుకోండి. రోజుకొకటి తీసుకొని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా చేసి చూడండి, మీకు చాలా రిజల్ట్ ఉంటుంది.
ఇంట్లోనే చేపించుకోండి అమ్మా, చేపించుకొని ఆ లింగాలు జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఆ నేను చెప్పిన ప్రక్రియ చేసుకోండి అమ్మా. ఓకేనా? ఆశీర్వచనాలు తల్లి, ఆరోగ్యం. మృత్తిక అంటే మట్టేనమ్మా, అది పుట్ట మట్టి దొరుకుతుందమ్మా పూజా కొట్టులో, అది తెప్పించుకొని పరమ పవిత్రంగా మీరు ఆ లింగాలు బ్రాహ్మణులతో చేపించి మహన్యాసపూర్వక శిరో పాశుపత సహిత రుద్రాభిషేకం చేయించి నేను చెప్పిన ప్రక్రియ చేయండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది. అవునమ్మా, సరేనా? గురుగారండి పాపకి కుదుజాసం గురించి చెప్పారు గురుగారండి, ఇక్కడ చెయ్యట్లేదు, మీ ద్వారా చేయాలి చూడండి గురుగారండి. శతమానం భవిధిలో రెండో ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వమ్మా, ఒకరి జాతకం మాత్రమే చూస్తాము, మీరు మళ్ళీ ట్రై చేయండి. చూశారండి, మీ ద్వారా చేస్తామని అన్నారని అడుగుతున్నాను గురుగారండి. అయినా సరే దానికి నేను మాట్లాడాలన్నా కూడా మీరు మళ్ళీ కాల్ చేయవలసింది. ఓకే ఓకే ఓకేనమ్మా. హలో, చెప్పండి. ఓకేనమ్మా, ప్రశ్నలోకి వెళ్దామండి. ఓకే, మీ పేరేంటమ్మా? రమణమ్మ. విశాఖపట్నంలో ఎక్కడ ఉంటారు? రైట్. ఆల్వార్ దాస్ గ్రౌండ్ ఎక్కడ ఉంది విశాఖపట్నంలో? విశాఖపట్నం పెద్దది కదా, వా పెద్ద పట్టణం కదా. సరే, ఆల్వార్ దాస్ గ్రౌండ్ మీకు తెలియదు. రైట్. పురాతన రామాలయం ఉంది విశాఖపట్నంలో, ఒక సర్కిల్లో ఉంటుంది. కానీ మీకు కనక మహాలక్ష్మి ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటుందంటే ఈజీగా చెప్పగలుగుతారు కదా. ఓకే, గురువు గారు విశాఖపట్నంలో అదృష్ట మహాలక్ష్మి యాగము చాలా అద్భుతంగా చేశారు తెలుసా మీకు? చేశారు గురువు గారండి, అప్పటి నుండే మేము పాల్గొంటున్నాం, అంతకు ముందు మీకు చూడలేదు గురువు గారండి. కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని విశాఖపట్నంలో ఆ ప్రక్రియ చేసింది ఎక్కడనో కాదమ్మా, ఆల్వార్ దాస్ గ్రౌండ్స్ లోనే. ఆశీర్వచనాలు తల్లి, మళ్ళీ మళ్ళీ కలుద్దాం, ఆ పట్టణ ప్రజల కోసం మళ్ళీ ఒక కార్యక్రమం చేద్దామమ్మా. జై గురుదత్త. గురుగారు మా శివాలయం చేస్తున్నారు, మాకు ఏదైనా కలొచ్చా, ఫోన్ చెయ్యాలి, ఎలా ఫోన్ చేయాలి గురుగారు? మాకు తెలిసి 100% ఈ 2-3 రోజుల్లోనే శంకుస్థాపన ఉండవచ్చమ్మా, అంటే గట్టి నిర్ణయం ఇంకా తీసుకోలేకపోతున్నాము. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం శ్రావణ మాసమే శంకుస్థాపన. శంకుస్థాపన అయిందంటే ప్రతి ఒక్కరు సభ్యులుగా చేరడానికి అవకాశం ఇస్తాము. ముందుగా సభ్యులుగా చేరడం అది ధర్మం కాదు. ఎందుకు గురించి అంటే అక్కడ పనులు ప్రారంభమైతే ఆ శివుడు సొమ్ము శివుడికే పెట్టాలమ్మా, మనం అందులో ఎలాంటిది తప్పు చేయకూడదు. కాబట్టి 100 విధాల ఇంకొక ఇవాళ సప్తమి, ఏమున్నా ఇంకొక 23వ తారీఖు ఒక మంచి రోజు ఉంది గురువారము, అది తప్పితే లేదు. ఈరోజు లైవ్ అయిపోయిన తర్వాత గట్టి నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ మీకు ఈ గురువారం రోజు శంకుస్థాపన ఉంటే రేపటి రోజు చెప్పేస్తానమ్మా, తర్వాత మీరు కంటిన్యూగా మీరు అందరూ కూడా సభ్యులుగా చేరవచ్చు. నా కోరిక ఏమిటంటే ఎప్పుడైతే శంకుస్థాపన ఆరంభించామో సంవత్సర కాలంలోపు ఖచ్చితంగా దేవాలయ ప్రతిష్టాపన జరగాలనేటువంటి ఒక కుతూహలంతో, ఒక సంకల్ప బలంతో ఉన్నాము. అదే జరుగుతుంది, అదే శివయ్య అనుజ్ఞ. అక్కడ మనము ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నామంటే ఒక శివాలయమే కడదామా, లేదా అమ్మవారి దేవాలయము శివాలయము రెండు కడదామా, అది మనకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నాం తల్లి. ఖచ్చితంగా ఈరోజు నిర్ణయం అవుతుంది, మీకు రేపటి రోజు చెప్పేస్తాను. ఓకేనా? ఏంటమ్మా? సోమ్య గారు, విద్యా గారు ఆవిడని కొద్దిగా మాట అడగమందండి, మీకు మంచి మంచి విషయాలు మాకు చెప్తారు కదా అని. ఫోన్ కాల్ ఎవరికి కష్టం ఉంటదండి, ఎలా చేస్తుంటే మాకు మంచి మంచి మాటలు తెలుస్తాయి. అప్పటికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారమ్మా, విద్యా గారు సౌమ్య గారు ఖచ్చితంగా ఏదైనా కాలర్ నాపైనా సరే ఏదైనా మంచి డౌట్స్ అందరికీ సరిపడే విధానంగా ఖచ్చితంగా అప్పుడప్పుడు అడుగుతున్నారు. మీ ద్వారా మళ్ళీ తప్పకుండా ఇంకా మంచి విషయాలు వాళ్ళు అడిగితే మీ అందరికీ తెలుస్తుంది. మీ ద్వారా వారు వింటున్నారు, విద్యా గారు వింటున్నారు, సౌమ్య గారికి కూడా నేను చెప్తాను. హలో హలో,
ఓకే రండి, మాకు సమయం మధ్యలో ఉంటే ఖచ్చితంగా అడుగుతాము. ఎందుకంటే కాలర్స్ కూడా చాలా కష్టపడి గురుగారితో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఎక్కువ కాల్స్ తీసుకుంటున్నాం. ఓకేనండి, తప్పకుండా ట్రై చేస్తాము. ఓకేనండి, మరొకరు ఉన్నారు గురుగారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు సంగీత అండి. కాస్త గట్టిగా మాట్లాడతారమ్మా. సంగీత అండి నా పేరు. ఓకేనండి, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలో? పేరు నక్షత్రం. మా బాబు గురించి మాట్లాడాలండి. బాబు నక్షత్రం అని తెలియదండి. పేరు చెప్పండి. దిలీప్ రెడ్డి అండి. ఓకే, నక్షత్రం తెలీదా అండి? తెలియదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 ఆగస్ట్. ఒక్క నిమిషం అండి. 17 ఓకే. ఆగస్ట్ అండి? అవునండి. ఆగస్ట్ 17. ఇయర్ చెప్పండి. 1993. అవునండి. మార్నింగ్ ఆగస్ట్ 17, 1993 ఉదయం 6:30. ఎక్కడ జన్మించారండి? హైదరాబాద్ ఆంధ్రమైల సభ. ఓకేనండి, సమస్య ఏంటి గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త తల్లి. జై గురుదత్త. జై గురుదత్త స్వామి. గట్టిగా మాట్లాడండి అమ్మా. జై గురుదత్త ఆశీర్వచనాలమ్మా. మంగళవారమేనా జన్మించింది? అవునండి, మంగళవారమే. మా పంతులు ఒక పంతులు గారు నడిస్తే మామిడి పెట్టమన్నారు, ఒక పంతులు గారు నడిస్తే డీబీలు పెట్టమన్నారు. ఓకే, అందుకని దిలీప్ రెడ్డి అని మా మామగారు సెలెక్ట్ చేశారు. ఇంకా దిలీప్ రెడ్డి చెప్పామండి. అంటే ఇక్కడ ఆశ్లేష నక్షత్రమా మకా నక్షత్రమా సందిగ్ధంలో ఉన్నారు? ఆశ్లేష నక్షత్రమేనమ్మా, మీరు ఎలాంటి చింతించవలసిన అవసరం లేదు. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునరుతు, పుష్యమి, ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రమే అంటే ఉదయం పూటనే కదమ్మా జన్మించింది. ఓకేనమ్మా, శ్రీముఖ నామ సంవత్సరము శ్రావణ మాసము మంగళవారము ఆశ్లేష నక్షత్రము మొదటి పాదము కర్కాటక రాశి కర్కాటక లగ్నము అమావాస్య తిథి కూడా వీరికి వర్తిస్తుందమ్మా. సమస్య ఏంటో అడగండి తల్లి. బాబు ఏట్లో ఉన్నాడండి? పెళ్లి సంబంధం గురించే కొద్దిగా. ఓకే, అంటే వీరికి ఆశ్లేష నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు, రాశ్యాధిపతి లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి వివాహపరంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఎలాంటి దోషాలు కూడా లేవమ్మా. తప్పకుండా వివాహ ప్రయత్నంలో గురుబలము శుక్రబలము రెండు కూడా వీరికి శ్రావణ మాసం నుంచి కలిసి వస్తుంది కాబట్టి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సర కాలములో కార్తీక మాసములో వీరికి వివాహము జరగడానికి గురుబలం శుక్రబలం కలిసి వస్తుంది, తప్పకుండా జయము జరుగుతుందమ్మా. ఓకేనా? మీరు అమ్మాయిని వెతకండి. అమ్మాయిని వెతికిన తర్వాత ఓకే అయిన తర్వాత ఏ రాష్ట్రములో ఏ దేశములో ఉన్నా కూడా వాళ్ళిద్దరి బంధము ఆ భగవంతుడి అనుగ్రహముతోటి వీసా స్లాట్ దొరకకపోయినా భగవంతుడి అనుగ్రహంతో దొరుకుతుంది, వచ్చేస్తాడు, వివాహం చేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇప్పుడే చెప్పాను కదా, శ్రావణ మాసంలో ఆరంభించండి, కార్తీక మాసంలో కన్యాదానం తీసుకోండి, అందులో మార్పే లేదు. విన్నారు కదా? హలో. ఓకేనమ్మా, జై గురుదత్త. హలో హలో. ఓకేనండి, విన్నారు కదా? అర్థం కాకుంటే మరొకసారి హిందూ ధర్మం అని చెప్పి యూట్యూబ్లో చూడండి, లైవ్ కొట్టి మీకు క్లియర్గా మళ్ళీ అర్థమవుతుంది. మరి ప్రశ్నకు వెళ్దామా అండి? ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన దేవుడు ఎవరు? గట్టిగా మాట్లాడండి అమ్మా. ఈశ్వరుడు కాదమ్మా, రాంగ్ ఆన్సర్. ఏమంటున్నారండి? వెంకటేశ్వర స్వామి. కాదమ్మా, రైట్ అమ్మా, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన భగవంతుడు ఎవరో నెక్స్ట్ కాలర్ కి అడుగుదాము. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? హలో నమస్తే అండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త అండి. మీ పేరు? మా పేరు వెంకటలక్ష్మి అండి. ఓకేనండి, కాస్త టీవీ సౌండ్ మ్యూట్ చేస్తారా?
ఏండి మళ్ళీ టీవీ సౌండ్ వినపడితే దయచేసి మీ కాల్ అయితే కట్ అయిపోతది ఏమనుకోవద్దు దయచేసి తగ్గించండి తగ్గించారండి టీవీ సౌండ్ మీరు గురుగారు మరొక కాల్ తీసుకుందామండి దయచేసి ఎవరైనా కాల్ చేసిన వారు కాస్త టీవీ సౌండ్ మ్యూట్ చేసి మీరు బయటికి వచ్చి మాట్లాడండి హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు విజయమ్మ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు దగ్గర మహిమలూరు అలాగేనండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలో పేరు నక్షత్రం శ్రావణ కుమార్ ఓకే నక్షత్రం నక్షత్రం తెలియదు డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా ఉందండి జూలై 1వ తేదీ 1995 జూలై 1వ తేదీ అండి అవును అవును ఓకే ఇయర్ చెప్పండి ఇయర్ చెప్పండి అమ్మా సంవత్సరం హలో నా వాయిస్ వినిపిస్తుందండి మీకు సంవత్సరం చెప్పండి జూలై 1 అన్నారు కదా సంవత్సరం అర్థమవలేదు మళ్ళీ చెప్పండి ఇయర్ 1995 ఓకే 1995 జూలై 1 సమయం తెలిస్తే చెప్పండి 85 1981 85 అనే చెప్పారండి నేను ముందు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా ఓకే సమయం చెప్పండి సమయం తెలియదండి అందరు కావాలండి ఓకేనండి అమ్మా జై గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జై జవాన్ జై కిసాన్ గురువు గారు మీ పాదాలకు చెప్పకోవటం శివార్పణం మీ కుటుంబం బాగుండాలమ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ సరి అయినదే గానీ ఉదయమా సాయంకాలమా కాస్త మీరు చెప్పగలుగుతారా తెలియదు గురువు గారు అడిగట్లేదు అల్లుడు గారు ఓకే సమస్య ఏంటో చెప్పండి నా నుంచి సాధ్యమైనంత వరకు మీకు మంచి పరిష్కారం ఇస్తాను ఎందు గురించి అంటే ఆ రోజు నక్షత్రాల వలన రెండు రాశులు వచ్చే అవకాశం ఉందమ్మా దాని వలన సమయం తప్పనిసరిగా అవసరం పడుతుంది ఆ సమస్య ఏంటి అడగండి అమ్మా అదే కోపంగా ఉంటారు ఎక్కువగా అందుకు గురుగారు మీ అల్లుడు గారా ఆ అల్లుడు గారి ఓకే పేరు ఏంటమ్మా శ్రావణ కుమార్ ఏం చేస్తుంటారు గవర్నమెంట్ జాబ్ ఏను ఓకే మీకు మీ ఎన్నో కూతురుని ఇచ్చారు పెద్దమ్మాయి సుస్మిత అమ్మాయి పేరు వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా నెల్లూరు నెల్లూరులో ఉంటారు వ్యవహార నామం పైన చూసుకుంటే శ్రవణ కుమార్ ఆ వ్యవహార నామం ప్రకారము అతడి దగ్గర కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా ఉంటుంది కాకపోతే తన పట్టుదలతోటి ముందుకు వెళ్తాడు తనదైన శైలితో తనకు నచ్చిన విధానంగా వెళ్తాడు అది అందరికీ నచ్చది దానివలన కోపతాపాలు పెరుగుతున్నాయి వారికి మంచి పరిహారం ఉంది వారు చేయకున్నా వారింట్లో ధర్మపత్ని చేసినా పనికొస్తుందమ్మా ఓకేనా సరే గురుగారు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచము అని మీకు దొరుకుతుంది వజ్ర కవచము మీరు పఠించమని చెప్పండి అమ్మాయికి ప్రతి శుక్రవారం పఠిస్తే వారికి ఆ కోపము తగ్గిపోయి ప్రశాంతత పెరుగుతుంది ఆలోచన మేధాశక్తి పెరుగుతుంది దాంపత్యములో ఆనందంగా సఖ్యతగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయమ్మా సరే గురుగారు అదే ఇంకా ముందుగా చేసాము టైం అయిపోయింది పోయిన సంవత్సరం అమ్మా అదే పాప గురించి చెప్తే చప్పట్లు కొట్టద్ది ఆనందంగా ఉంటుంది అని చెప్పి గురుగారు అప్పుడు చేసాము అదే అప్పుడు టైం అయిపోయింది ఇంకా చెప్పలేదు అదే సరిగా మళ్ళీ అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాం సార్ గురువు గారు ఇప్పుడు కలిసింది చాలా ఆనందం భగవంతుడి కృప అమ్మ మీకు మంచిన పరిష్కారం చాలా మంచి పరిష్కారము మీరు చేసి చూడండి మీ కూతురు అల్లుడు చాలా ఆనందంగా ఉంటారమ్మా మేము కూడా అది గురువు యంత్రం తీసుకున్నాం గురువు గారు చాలా సంతోషమమ్మా గత శ్రావణ మాసంలో చేసినటువంటి ఆ కార్యక్రమంలో ఆ యంత్రము ఎవరైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఒకరోజు వెనక ముందు కానీ మీ జయము మాత్రము తప్పకుండా ఆ యంత్రం ఇస్తుందమ్మా అంత చక్కటి యంత్రము 30 రోజులు మాసాంతం రోజులు చాలా జపములు హోమములు పూజలు చేసి ఆ ఫలితాన్ని దారపోసినటువంటి యంత్రాలు మీ ఇంటికి వచ్చాయి ఎవరింటికి పోయినా వారికి మేలు జరుగుతుంది ఇది సత్యము జై గురుదత్త అమ్మా ఒకసారి గురువు గురువు గారు కనపడ్డారు గురువు గారు అఖిలావతుల వెంకటరమయ్య గారి వావ్ సూపర్ మీకా ఆ ఫోటో మా వేస్తుంటే చెయ్యి తాసింది గురువు గారు ఓకే
అది మళ్ళీ మేము ఈ మధ్య కాశీ యాత్ర పోయినాం గురువు గారు. ఓకే. అప్పుడు మళ్ళీ మీరు చూడండి అని మీరు కూడా కనపడ్డారు గురువు గారు. చాలా సంతోషం అమ్మా. మీకు శుభ సూచకం అమ్మా. గురువు గారు మీరు మనకు స్వప్నంలో కనబడడం అనేది చాలా అరుదు. అది కొన్ని లక్షల మందిలో కొంతమందికి ఆ గురువు గారు అవకాశం ఇస్తాడు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా గురువు గారు అండగా ఉంటాడు. అతన్ని నమ్ముకున్నటువంటి ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందమ్మా. అందులో నేను ఒకరిని ఉన్నాను. మీకు తప్పనిసరిగా జయము జరుగుతుంది. జై గురుదత్త. ఉద్యోగంలో ఏమి ఇబ్బందులు లేవు. జాతకరీత్యా వ్యవహార నామం పైన పెద్దగా ఇబ్బందులేం రావు. తన కోపమే తన శత్రువు అంటారు కాబట్టి తన కోపాన్ని తగ్గించుకుంటే తన శాంతమే తనకు రక్ష అవుతుంది. కాబట్టి నేను చెప్పిన ఆ వజ్ర కవచాన్ని, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని చదువుమని చెప్పండి చాలు. హలో. ఓకేనండి, ప్రశ్నకు వెళ్దామండి. ఓకే, మీ ప్రశ్న ప్రారంభిస్తున్నాను. అయిలావజుల వెంకటరమణయ్య మన గురువు గారు పుట్టింది ఏ జిల్లాల? నిజంగా ఇది చాలా అరుదైనటువంటి ప్రశ్న. ఈ ఆన్సర్ నేను ఫస్ట్ టైం అడిగాను మన శతమానం భవతిలో. మీరు గురువు గారు పేరు తీశారు, గురువు గారు కనబడ్డారంటే ఎందుకు అడగాలనిపించింది. ఎక్కడ ఏ జిల్లా చెప్పండి చాలు, గ్రామం పేరు చెప్పకుండా పర్వాలేదు. ఏ జిల్లా మీ నాలిక పైన ఆ ఆన్సర్ దాగి ఉందండి? హైదరాబాద్. మీ నాలిక పైన దాగి ఉంది. మీకు ఖచ్చితంగా మీరు చెప్తారు, మీతోడే చెప్పిస్తాను ఈరోజు. ఓకేనా? మీతోడే చెప్పించమంటారా? ఓకే. మీ అల్లుడు గారు ఉండేది ఇక్కడ నెల్లూరు గురువు గారు. మేము మహిమలూరు ఆత్మకూరు దగ్గర. రైట్. గురువు గారు చూస్తారు గురువు గారు, నేను చెప్తాను చాలా మందికి ప్రోగ్రామ్, చాలా మంది చూస్తారు. ఓకేనమ్మా, ఇందులో ఈ ప్రోగ్రామ్ లో ధర్మం ఉంది కాబట్టి చూడాలి. అంతే తప్ప మీరు చూడమని ఒకరికి చెప్పొద్దు. వాళ్ళ ప్రాప్తంలో ఉన్నప్పుడు చూస్తారు ఏముంది. మన గురువు గారు జన్మించినటువంటి జిల్లా ఎక్కడ తెలీదు గురువు గారు, అదే గుర్తు రాలేదు. మీ కూతురు ఉండేది ఏ జిల్లా? నెల్లూరు జిల్లా. గురువు గారు జన్మించింది కూడా నెల్లూరు జిల్లాలోనే. ఇంతకు ముందు చెప్తారు గురువు గారు, గుర్తులేదు. మహానుభావుడు, సద్గురువు, ఆయన జన్మించింది నెల్లూరు జిల్లాలోనే. మీరు రేపటి రోజు ఎల్లుండి రోజు ఆయన జన్మించిన గ్రామం పేరు చెప్తాను. అక్కడ ఒక అద్భుతమైన దేవాలయము, వారి తండ్రి గారు చతుష్షష్ఠి ఉపచారాలు చేసేటువంటి వాడు. అమ్మవారికి నవావరణ సహిత చతుష్షష్ఠి మహాపూజలు చేసినటువంటి ఒక గొప్ప గ్రామం అక్కడ ఉంది ఆ పరిసర ప్రాంతంలో. నేను ఒకరోజు తప్పకుండా చెప్తానమ్మా. నాకు ఇప్పటికి 3 సార్లు కలిసింది గురువు గారు, చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా తల్లి. ఇప్పుడు 3 సార్లు ఫోన్ ద్వారా కలిసింది, 4వసారి నేరుగా గురువు గారు మీరు ఇద్దరం కలవాలని కోరుకుంటున్నాను. ఈయనకి గురువు యంత్రం తెచ్చేయమన్నారు గురువు గారు. అది ఎక్కడ మనకు అందుబాటులో అందలేదు గురువు గారు. మా వారికి గురువు యంత్రం తెచ్చేయమన్నారు ఆరోగ్యం గురించి. తప్పకుండా అమ్మ, శ్రావణ మాసంలో ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా అపాయింట్మెంట్ ద్వారా నేను పంపించే ఏర్పాటు చేస్తాను. సరే గురువు గారు. ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా ఈ పుణ్య దంపతులు మీ కుటుంబానికి ఆశీర్వచనం అమ్మ. నేను మా ధర్మపత్ని ఇద్దరం కలిసి మీకు ఆశీర్వచనం ఇస్తున్నాము. గురుగారు మరొకరు ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు గీత. ఓకేనండి. గీత గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? భువనగిరి నుంచి మేడం. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలి? మా తమ్మని గురించి తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. ఓకేనండి. పేరు? వెంకటరమణ మేడం. నక్షత్రం తెలుసా అండి? నక్షత్రం ఐడియా కొంచెం డౌట్ గా ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తా మేడం. ఏ నక్షత్రం అనుకుంటున్నారు మీరు? ఉత్తరాషాఢ నక్షత్రం అని తెలుసు మేడం, అదేనా కదా కన్ఫర్మ్ గా తెలుసు. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/89 మేడం. 89 1989 మే 25వ తారీఖు. ఓకేనండి, సమయం చెప్పండి. సమయం అర్ధరాత్రి 12:10 మేడం, అంటే 24 తారీఖు నైట్. ఓకే, మీరు అంటే 12 దాటిన తర్వాత డేటే చెప్పారండి మీరు మాకు, 25వ తారీఖు. అవును మేడం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త.
గురుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు. మీ కాల్ కోసం నేను చాలా 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 ఎదురు చూసాను గురుగారు. ఆశీర్వచనాలు అమ్మా. కలిసినందుకు ఇవాళ కాల్ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. మీ పేరేంటమ్మా? నా పేరు గీత గురుగారు. మీ రాత మారిపోతుంది, అడగండి. ఇప్పుడు మీ బాబుది ఐది? నా తమ్ముడు. ఓకే. శుక్లనామ సంవత్సరము వైశాఖ మాసము గురువారము రోజు జన్మించాడు. ఉత్తరాషాఢ నక్షత్రము మీరు చెప్పింది కరెక్టేనమ్మా. ఉత్తరాషాఢ నక్షత్రము మొదటి పాదము ధనస్సు రాశి కుంభలగ్నంలో జన్మించాడు. నక్షత్రాధిపతి సూర్యుడు, రాశ్యాధిపతి గురువు, లగ్నాధిపతి శని. చతుర్దశి రోజు జన్మించాడు. ఏంటమ్మా మీ సోదరుడు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు, వానికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. కొద్దిగా డబ్బు విపరీతంగా ఖర్చు అవడంతో అప్పులు బాగా అప్పులు చేసి ఒక ఫ్లాట్ అలా అమ్మేసుకున్నాడు. ఇప్పటికైనా వాడు ఒక దారికి రావాలన్న పట్టుదలతో ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే కొంచెం సెట్ అవుతుంది కానీ ఇంకా డబ్బులు ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నాడు గురుగారు. ఆడపడుచు ఆశీర్వచనం గట్టిగా ఉందా మరి? అందరం మేము ఐదుగురం అక్కచెల్లెలు, ఒక తమ్ముడు గురుగారు. ఐదుగురు అక్కచెల్లెలు, మీ తమ్ముడు బాగుండాలని మీరు అందరూ కోరుకుంటున్నారా? తప్పకుండా గురుగారు. వానికి క్షేమానికి మించింది ఏముంది గురుగారు. మాకు ఎంత మంచి మాట మాట్లాడారండి. నిజంగా ఒక ఒక సోదరుడు ఎదగాలంటే 100కు 100% ఆడపడుచు ఆశీర్వచనం ఉండవలసిందే. సోదరుడు వివాహమైన తర్వాత తల్లిగారి ఆశీర్వచనం, తదనంతరము భార్య అండదండలు ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే ఆడపడుచుల ఆశీర్వచనం నిండుగా ఉంటుందో ఆ కుటుంబములో కష్టాలు వచ్చినా కడతేరుతాయి. మీ సోదరుడి జాతకం మంచి జాతకం. కాకపోతే నేను ఒక మంచి పరిహారం చెప్తాను, అదొక్కసారి చేయించండి చాలు. చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? భువనగిరి, యాదాద్రి. యాదాద్రి జిల్లా భువనగిరి. ఓకే. మీ గోత్రం ఏంటి? మహారాజుల గోత్రం గురుగారు. ఇంటి పేరు? గీత. గీత. ఇంటి పేరు కూడా గీతనేనా? ఇంటి పేరు గీత. మీ పేరు గీతనే? అవును గురుగారు. ఓకే. ఇప్పుడు మీరు గోత్రం చెప్పింది మీ సోదరుడిదా మీదా? మా తమ్ముంది గురుగారు. ఓకే. మీ అత్తగారు ఎక్కడమ్మా? నాకు ఇంకా పెళ్లి కాలేదు గురుగారు. నాకు మధ్యలో చూపు పోయింది, అందుకని నాకు వివాహం జరగలేదు గురుగారు. ఓకేనమ్మా. ఇప్పుడు సోదరుడికి మంచి జరగాలి, అతనికి ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోవాలి, అంతే కదా? అవును అవును గురుగారు. రైట్. మంచి పరిష్కారం. సిద్ధిపేట మీకు దగ్గరనే ఉంటుంది కదా? అవును గురుగారు. సిద్ధిపేటలో రేణుకా ఇల్లమ్మ దేవాలయంలో చండీ హోమం చేయించండి మంగళవారం రోజు. చండీ హోమం మంగళవారం రోజు చేయించండి. అమ్మవారికి 108 నిమ్మకాయలు మీరే కుచ్చి ప్రతి నిమ్మకాయకు బొట్టు పెట్టండి. బొట్టు పెట్టుకుంటూ ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం పలుకుకుంటూ బొట్టు పెట్టాలి. ఏమి లేదు, మీరు పలకొచ్చు, ఈజీగా పలకొచ్చు. రేణుకాదేవ్యై నమః అనుకుంటూ ఒక్కొక్క నిమ్మకాయకు బొట్టు పెట్టి ఒక స్తాంబాలములో పెట్టుకొని మంగళవారం రోజు అమ్మవారి దర్శనము చేసుకొని ఆ అమ్మవారికి ఆ హారాన్ని సమర్పించి మీరు చండీ హోమములో కూర్చొని పూర్ణాహుతి చేసుకొని అమ్మ ఎదురుగా నిలబడి నీకు కావలసిన కోరిక అడగమ్మా, నా సోదరుడికి ఇలాంటి కష్టం వచ్చింది, దారి చూపెట్టమ్మా అని అడుగు. మాసాంతము రోజులలో మార్పు వస్తుంది, తప్పక జయము జరుగుతుందమ్మా. జై గురుదత్త. గురుగారు, ఇంకొక డౌట్ గురుగారు, ఆయన గవర్నమెంట్ జాబ్కు అప్లై చేస్తున్నారు, అది వచ్చే అవకాశం ఉందా గురుగారు? శతమానం బదులు రెండో జాతకం చూడమని తెలుసు. లేదు గురుగారు, ఈయనదే తమ్ముందే. మరి ఈయన అంటే అర్థమైందండి, ఇప్పటిదాకా వాడు వీడన్నావు తమ్ముణ్ణి, ఇప్పుడేమో ఈయన అంట ఈయన అని ఎవరికంటారండి? అంటే ఈ జాతకం ఆయనది అని చెప్పబోతున్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడకు. ఈయన అని ఎవరికంటారు? హస్బెండ్ అంటారు. అంటారు కదా, భర్తను అంటారు. కాబట్టి ఇప్పుడు అడుగు, మా తమ్ముడికి అని అడుగు. తమ్ముడికి గురుగారు. చెప్పు, ఏం ప్రశ్న? గవర్నమెంట్ జాబ్కు అప్లికేషన్ పెట్టుకోండి గురుగారు, వచ్చే అవకాశం ఉందా గురుగారు? ధనస్సు రాశి వస్తుందమ్మా, ప్రయత్నం చేయమనండి. ఈ 2-3 వచ్చే అవకాశం కూడా ఉందమ్మా. నేను చెప్పిన పరిహారం చాలా అరుదైంది, దానిని మీరు ఆలోచించకుండా తూచా తప్పకుండా మీరు చేసుకుంటే మీరు ఎన్నో విజయాలు మీ సోదరుడి విషయంలో సాధిస్తారు. ఇంతకంటే గొప్ప పరిష్కారం నీకు అమ్మ ఇవ్వదు. వెళ్ళండి గురుగారు. ఇంకా ఏ మంగళవారం అయినా పర్లేదా గురుగారు? ఇది పర్వాలేదమ్మా, తిథితో సంబంధం లేదు, మంగళవారం మాత్రమే నేను చెప్పిన ప్రక్రియ చేయించండి. సరే గురుగారు. ఆశీర్వచనం గీత గారు.
పాదాల శతకోటి వందనాలు గురుగారు. శ్లోకం వింటూ ఉన్నాను, నాకు నోటెడ్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు కనిపించదు కదా, విని మాత్రమే నేను నోటెడ్ చేసుకోవాలన్నమాట. అది ఒక్కసారి నా కోసం చెప్పరా గురువు గారు? ఏందమ్మా ఏం చెప్పాలి చెప్పండి. మీ మీ మన గురువు గారి మంత్రం ఉంది కదా, ముందు మీ 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 అన్నావు, మళ్ళీ ఎంబడే భయపడి అంతే కదా. గురుగారు కాదు, నాకు టెన్షన్ అవుతుంది, కనిపించదు కదా, నాకు ఏమన్నా తడబడతానేమో అన్న భయంతో అలా. ఒకటండి, నేను ఏమంటానంటే సంతోషాన్ని 10 మందికి పంచాలి, సంతాపాన్ని నీలో ఉంచుకోవాలి. అంటే నా విధానం ఏంటంటే నాకున్న సంతోషాన్ని 100,000,000,000 మందికి పంచుతాను. ఒకవేళ నాకు సంతాపం నా బాధ కనుక ఉంటే నా లోపలనే ఉంచుకుంటాను. అలా నా గురువు గారు ఒక గొప్ప సంతోషమైనటువంటి పవర్ కాబట్టి నేను అందరికీ ఇచ్చాను. అందుగురించి నా గురువు గారు అనడం లేదు, నేను బంద్ చేశాను. ఇంతకుముందు నా గురువు గారు నేను గట్టిగా చెప్పేవాడిని కాబట్టి, ఇప్పుడు గురువు మన అందరి వాడు కాబట్టి చదువుతానమ్మా, శ్రద్ధగా వినండి. ఓం నమస్త్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమః స్వాహ. ఓకేనా తల్లి? ఇది యూట్యూబ్ లో వస్తుందా గురువు గారు? ఖచ్చితంగా వస్తుందమ్మా. ఏమని మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలలో వస్తుంది. హిందూ ధర్మం శతమానం భవతి అని కొట్టండి చాలంతే. ఓకే తల్లి. ఓకే రండి, మరొకరితో మాట్లాడదాం. అది ప్రశ్న వద్దా? హలో హలో ఉన్నారండి లైన్ లో? హలో. ఓకే గీత గారు, ప్రశ్నలకు వెళ్దాము. గురువు గారు ప్రశ్న. హలో. ఓకేనండి, మరి చెప్పాలి కదా వేరే కాలని. హలో నమస్తే అండి, మీ పేరు? హలో అండి, నమస్తే అండి, నా పేరు గీత అండి. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గురువు గారితో మాట్లాడిన కాలర్ ఏనండి ఇప్పుడు, లేదంటే వేరే కాలర్? ఓకేనండి, అంటే ఇప్పుడు ఇంతకు ముందు కాలర్ కూడా గీతనే, సో కన్ఫ్యూజ్ అయ్యాం, ప్రశ్న అడుగుదాం అనుకున్నాం, ఇంతట్లోనే కాల్ కట్ అయిపోయినట్టుంది. ఓకే గీత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకేనండి, మీరు ఎవరి గురించి మాట్లాడాలి? మీ గురించే. నక్షత్రం తెలుసండి? జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. ఎల్లారెడ్డి గూడెం అంటే ఎక్కడమ్మా? గంగారెడ్డి గూడెం అంటే భద్రాచలంకి యువతను సార్. ఓకే ఓకే, అర్థమైందండి. అడగండి గీత గారు, ఏమన్నా సమస్య ఉంటే అడగండి, గురువు గారు మంచి పరిష్కారం ఇచ్చేస్తారమ్మా. గురువు గారు, ఇప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడలేదండి గురువు గారు. ఓకే, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఓకే, నా తల్లిదండ్రులు ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర చూపించుకోలేదండి. ఓకే, నేను ఫోన్ చేసి ఎవరితో కూడా మాట్లాడలేదండి. ఓకే, నాకు ఆరోగ్యం కొద్ది రోజులు బాగుంటది, కొద్ది రోజులు బాగోదండి. ఓకే ఓకే, ఆరోగ్యపరంగా సమస్యలతో సతమతం అవుతున్నారు అంతే కదా? నా జాతకం అది ఏమీ తెలియదు సార్. ఓకే, బాధపడకండి అమ్మా. ఇప్పుడు కర్మలో ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. కర్మ తొలగిపోయే సమయం ఆసన్నమైనప్పుడు భగవంతుడు ఒక దారి చూపిస్తాడు. ఆరోగ్యపరంగా మీకున్న సమస్యలు తప్పకుండా అందులో నుంచి బయటపడాలి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని మంచి మనసుతోటి ఆశీర్వచనం తండి. ఓకేనా? హలో, చెప్పండి మేడం. ఓకే, వినిపిస్తుందండి గురుగారు చెప్పేది? రైట్, మీకు మంచి పరిహారం చెప్తాను. రాత్రిపూట పడుకునే ముందు రాగి కలశము నీటిగా కడగండి. కడిగిన తర్వాత మీరు తాగేటువంటి మంచి నీళ్లు ఏదైతే ఉన్నాయో అవి రాగి కలశములో పోయండి. పోసిన తర్వాత అందులో మీరు కరక్కాయ అని ఉంటుంది, కరక్కాయ అందులో వేయండి, మూత పెట్టండి దానిపైన. మూత పెట్టిన తర్వాత 7 గోధుమ గింజలు మూత పైన వేయండి. తెల్లవారు లేచి ఆ నీళ్లు మొత్తం తాగాలి, అర్ధగంట కానీ గంట కానీ ఆ నీళ్లు తాగాలి, ఆ కరక్కాయను తినాలి. ఇలా మీరు కొన్ని రోజులు చేస్తూ ఉండండి, మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో చూడండి. తర్వాత మూత పైన ఉన్న గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమలు ఏదైనా పక్షికి వేయండి అమ్మా. చాలు, ఉంటానమ్మా. జై గురుదత్త. గురువు గారు, నా జాతకం నాది రాసది ఏమైనా చెప్తారా సార్?
ఓకే ఇప్పుడు మీ వయసు ఎంత? 36 ఉంటది సార్. 36 ఆ? 36 పూర్తిగా తెలియదు కానీ 35 36 లోపల ఉంటదండి. ఓకే 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 అంటే మీ పేరు పైననే రాసి చెప్పమంటారా? మరి నా అమ్మగారు కూడా తెలియదండి అందుకనే పేరు పైనే అడుగుతున్నానండి. ఓకే 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 కుంభరాశి చూసుకోండి అమ్మా. సరే రైట్ అమ్మా. హలో గురుగారు. ఓకేనండి ప్రశ్నకు వెళ్దామండి. మీ డౌట్ ఏంటో గురుగారిని అడగండి, అలాగే ప్రశ్న కూడా వినండి. చెప్పమ్మా చెప్పమ్మా. గురుగారు ఇప్పటి వరకు నేను అసలు ఎవరు ఏది చూసినా ఏది నమ్మనండి. మిమ్మల్ని చూడంగానే ఏంటో మా ఇంట్లో మనిషిలాగా నమ్మకం కలిగి ఫోన్ చేయడం కలవడం అన్నీ జరిగిందండి. గురువు కట్నాన్ అన్నారు కదండి, మేము ఎంతైనా ఇవ్వచ్చా? తక్కువ ఎక్కువ అని ఏమైనా ఉందండి? అంటే దానికి ప్రతి మానవుడు శివలింగ ప్రతిష్టాపన చేపించాలి, శివలి శివాలయములో మీరు సభ్యులుగా చేరాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. తప్పకుండా దానికి మరీ అందరికీ అనుసంధానంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగానే సభ్యత్వము పెడతామండి. మీకు ఏమి భయపడవలసిన పని లేదు. అందులో ఒకవేళ మేము పెట్టిన సభ్యత్వంలో మీకు అది కూడా ఎక్కువ అనిపిస్తే మీకు నచ్చినంత కూడా ఇవ్వండి. నేను మీకు దగ్గర ఉండి ఓకే, మీరు మంచి మాట చెప్పారు, ఎవరిని నమ్మము, మిమ్మల్ని మాత్రం నమ్ముతున్నామని. ధర్మం ఏమిటంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలమ్మా, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఒకటికి 10 సార్లు ఆలోచించి విశ్వాసం పెట్టుకొని విశ్వసించి నమ్మాలి తప్ప ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎవ్వరు కూడా మోసపోకూడదు. ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను అంతేనమ్మా, లేకపోతే అది కూడా మాట్లాడలేనేమో అంతేనమ్మా. మీకు శంకుస్థాపన ఏ రోజో చెప్తాము, రేపో ఎల్లుండో. మీరు రెడీ పెట్టుకోండి, తప్పకుండా మీరు అందులో సభ్యులుగా చేరండి. ఆ శివయ్య అమ్మవారి అనుగ్రహం నిండుగా మీకు వస్తుందండి. జై గురుదత్త. హలో మనండి గీత గారు, ప్రశ్నకు వెళ్దామండి. సరేండి సరేండి. రైట్ మీ ప్రశ్న ప్రారంభిస్తున్నాను. గురుగారు నేను చదువుకోలేదండి, మీ ద్వారా నేను చెప్పకపోయినా అందరికీ తెలుస్తుందని మీరేది అడిగితే నేను అది సరేనండి. రైట్ మీకు మంచి ప్రశ్ననే అడుగుతానులేండి, మీకు ఇబ్బంది లేదు. రైట్ జ్యోతిర్లింగాలు ఎన్ని? 12. చెప్పండి. 12 అండి. మరి ఇప్పుడే చదువుకోలేదన్నావు, ఇప్పుడే ఇంత చక్కటి ఆన్సర్ ఇచ్చావు. గురువయ్య మీరే ముందు నడిపిస్తున్నారని అని భావించే నేను ఫోన్ చేశానండి. చదువుకోలేదు, మీరు నడిపిస్తున్నారని నేను ఆ మాట చెప్పానండి. రైట్ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. 12 జ్యోతిర్లింగాలలో దక్షిణ ప్రాణవట్టం ఉన్నటువంటి జ్యోతిర్లింగము ఏది? క్లూ ఇవ్వండి గురుగారు. క్లూ ఇవ్వాలా? ఏవైనా రెండు క్షేత్రాల పేర్లు చెప్పండి. రైట్ రెండు చెప్తాను, రెండింటిలో ఒకటి ఖచ్చితంగా తెలిసిపోతుంది. మీరు మంచి మంచి ఆలోచన చేశారు విద్య గారు. కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని, మహంకాళేశ్వరుడు. కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని, మహంకాళేశ్వరుడు. దక్షిణ ప్రాణవట్టం ఒక దగ్గరనే ఉంటుంది. అది ఎందుకోసం ఉంటుందో నేను చెప్తాను మీకు. ఆన్సర్ కరెక్ట్ తెలిసిన తర్వాత చెప్పేస్తాను. చెప్పండి గీత గారు. నేను చెప్పిన రెండు జవాబులో ఒకటి దాగి ఉందమ్మా. ఏమనుకుంటారు? కాశీ విశ్వనాథ్ అనుకుంటున్నారా? అనుకుంటున్నానండి. ఓకే, కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని, మహంకాళేశ్వరుడు. కాశీ విశ్వనాథుడు, ఉజ్జయిని, మహంకాళేశ్వరుడు. అలా పలుకుతూ ఉండండి, మీకు ఆన్సర్ ఆగిపోతుంది ఒక దగ్గర. రైట్ ఇప్పుడు మీతోటి నేను పలికించాన్న ఆన్సర్ ఏదో, మీకు ఏదైతే కఠినమైన పదం ఉందో అనొస్తలేదో అదే తీసుకోండి పరిగణంలోకి. అదేనమ్మా, అదే కరెక్ట్ ఆన్సర్ అమ్మా. మనకు 12 జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవి. అందులో దక్షిణ ప్రాణవట్టం, మిగతా క్షేత్రాలలో ఎక్కడ ఎవరు కూడా ఏ క్షేత్రంలో శివాలయ ప్రతిష్టాపన చేస్తే ఉత్తర చండీశ్వరాయ నమః, పూర్వ నిర్మాల్యం విసృజ్య అంటారు. అంటే ఉత్తరం వైపే మనకు ఆ సోమసూత్రం ఉంటుంది,
అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుడు మాత్రము దక్షిణ ప్రాణవట్టం ఉంటుంది. మనకు అపమృత్యు పీడలు గండాలు తొలగాలన్నా, మనకు ఎటువంటి పీడలు రాకుండా ఉండాలన్నా దక్షిణ ప్రాణవట్టమైనటువంటి ఉజ్జయిని మహంకాళేశ్వరుడి దర్శనములో నందీ మండపములో కూర్చొని భస్మాభిషేకము భస్మహారతి గనక తిలకిస్తే ఆ దోషము తొలగిపోతుంది. చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. మీ ద్వారా 10 మందికి మంచి విషయం తెలుస్తుంది అడుగుమన్నారు, అందుగురించే చెప్పానమ్మా. జై గురుదత్త. గురుగారు మరో కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాధా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మోతీనగర్ అండి. ఓకేనండి. ఇంతకు ముందు ఎప్పుడైనా కాల్ చేశారా అండి మీరు? లేదండి. ఓకే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలో. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా, పేరు చెప్పండి. లావణ్య. ఓకే, నక్షత్రం తెలుసండి? 21st 21 11 ఓకే 1999 1999 21 11 1999 ఓకే. సమయం చెప్పండి అమ్మా. సమయము రాత్రి 9:08. ఎక్కడ జన్మించారండి లావణ్య గారు? బెంగళూరులో జన్మించారు. ఇప్పుడు అక్కడే ఉంటున్నారండి? లేదు, ఇక్కడే ఉంటాము. ఓకే రండి గురుగారితో. అమ్మా జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారు, మాట్లాడలేకొస్తుంది. మీ పాదాలకు శతకోటి వందనాలు గురుగారు. జై గురుదత్త. అనంత కోటి ఆశీర్వచనాలమ్మా. ప్రమాది నామ సంవత్సరము కార్తీక మాసము ఆదివారము రోజు అశ్వనీయ నక్షత్రము 2వ పాదము మేషరాశిలో జన్మించాడు. అడగండి. పాపకి ఉద్యోగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉద్యోగ ప్రయత్నంలో ఉందా? అవును గురుగారు, ఎంత ప్రయత్నించినా వస్తలేదు. ఓకే, నేను చిన్న పరిహారం చెప్తాను. 10 రోజులలో రిజల్ట్ వచ్చేస్తుంది. ఓన్లీ 10-11 రోజులలో. ఓకేనా? ఓకే గురుగారు. రైట్. గరిక బాగా వినండి. గరిక మనకు చెమన్లో దొరుకుతుందా పార్కులలో? ఆ గరికను మంగళవారం రోజు సాయంకాలం తీసుకురండి. చాలా శుభ్రంగా కడగండి. దాన్ని ఒక మాలలాగా తయారు చేయండి. 16 పసుపు కొమ్ములు దానికి జోడించండి. జోడించి శ్వేతార్క గణపతి మూల మంత్రము, శ్వేతార్క గణపతి మూల మంత్రము పఠిస్తూ గణపతి ఫోటోకు వేయండి. మీ ఇంట్లో ఉన్న గణపతి ఫోటోకు, ఏ గుడికి అవసరం లేదు. వింటున్నారా? అలా చేయండి అమ్మా. మీ కూతురికి వివాహం, ఏది ఉద్యోగపరంగా విజయం సాధిస్తుంది. శుభం శుభం శుభం. ఎన్ని రోజులు చేయాలి గురుగారు? ఒకటే వారము, ఒకటేసారి 10 రోజులలో ఉద్యోగం. ఇందులో మార్పు లేదు. పెళ్లి గురించి ఏమన్నా? 2వ ప్రశ్న శతమానంభవతిలో ఆన్సర్ ఇవ్వరు. అలాగే గురుగారు. ఆశీర్వచనాలు తల్లి, ఆశీర్వచనాలు. మీ పాదాలకి శతకోటి వందనాలు. నిండుగా మీ కుటుంబము ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండండి. ఉద్యోగ ప్రాప్తి రస్తూ అమ్మాయికి మంచి ఉద్యోగం వస్తుంది. మీ మీ ముఖములో ఆనందము జీవితకాలం ఉండాలి. శుభం శుభం. హలో. హలో. ఓకేనండి, మరి ప్రశ్న అడగమంటారా గురుగారిని? అడగండి. ఓకేనండి. నేను మీకు చెప్పిన పరిహారము తూచా తప్పకుండా చెప్పండి. అదే ప్రశ్న. అలాగే చెప్పండి. హలో. హలో గురుగారు, చెప్పింది అర్థం కాలేదండి. అర్థం కాలేదండి. నేను మీకు చెప్పిన పరిహారము ఉద్యోగం కొరకు ఏ పరిహారం చెప్పానో అది తూచా తప్పకుండా చెప్పండి చాలు. మంగళవారము మట్టిని తీసుకొచ్చి, గరికని తీసుకొచ్చి స్వామివారికి మాల లాగా తయారు చేసి ఫోటోకి ఇమ్మన్నారు. మీరు మర్చిపోయినరు. వినండి, నేను చెప్పింది మీరు శ్రద్ధగా వినలేదు. కాబట్టి మీ పరిహారం మీరు చేసిన ఉద్యోగ పరంగా ఇబ్బంది పడతారు. అందుగురించి శతమానంభవతిలో ఇంత నిదానంగా మాట్లాడుతున్నా మీరు కరెక్ట్ వినలేకపోతున్నారు. చాలా తప్పది. యూట్యూబ్లో చూసుకోండి, ఆ ప్రకారం చేయండి. నేను మట్టి చెప్పలేదమ్మా. మీరు మట్టి చెప్పారు, మట్టి చెప్పలేదు. ఓకేనా? జై గురుదత్త. మరొకరితో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు కుసుమకుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడాలమ్మా? నా బాబు గురించి. పేరు? పేరు చెప్పండి. దత్త సాయిరాం. దత్త సాయిరాం. ఓకే, నక్షత్రం చెప్పండి. మీన రాశి, డేట్ చెప్పమంటారా?
అంటే నక్షత్రం మీకు కన్ఫర్మ్ కాదండి, డౌట్ అండి? అంటే నక్షత్రం అదే అనుకుంటున్నానండి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 1996 ఏప్రిల్ 16 ఏప్రిల్ 16 ఉదయం సాయంత్రం 5:20 లోపు. ఓకే, ఎక్కడ జన్మించారండి? సత్తంపల్లి. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి, సమస్య ఏంటో అమ్మా చెప్పండి. అమ్మా మీరు చెప్పిన రాశి కరెక్టే, నక్షత్రం కరెక్టే, అడగండి అమ్మా. గురుగారండి, మీ పాదాలు శతకోటి వందనాలు గురుగారు, మీ తల్లిదండ్రులకు కూడా శతకోటి వందనాలు గురుగారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి, చెప్పండి తల్లి. మా బాబుకి ఇంకా ఉద్యోగం గాని ఏది లేదు గురుగారు, చదువు ఆగిపోయింది, ఆరోగ్యం లేదు. ఓకే, అన్ని కుదిర పడతాయి, చింతించవలసిన అవసరం లేదు, మంచి పరిహారం చేయించండి. అతని జాతకంలో తక్షక శేషనాగ కాలసర్పదోషంలో ఉన్నాడు, దాని వలన ఏది దగ్గరికి వచ్చినా కూడా చేజారిపోవడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అప్పుడే కోపము, అప్పుడే శాంతము, అప్పుడే బద్ధకము, అప్పుడే తెలివితేటలు, అప్పుడే పరుగులెత్తడము, అప్పుడే ఉరకడము, ఇవన్నీ ఉన్నాయి. ఆ తక్షక కాలసర్ప దోషం అనేది మానసికంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఒకసారి ఆశ్లేష నక్షత్రములో రోజున ఆ ప్రక్రియ చేయించుకోండి. తక్షక శేషనాగ కాలసర్ప నవనాగ పూజ అది చేయించుకోండమ్మా, చాలా మార్పు వస్తుందమ్మా. దేవుడి కృపా, జై గురుదత్త. మంగళవారం చేయించుకుంటే మంచిది. ఒకవేళ ఆశ్లేష నక్షత్రం రోజు ఏ వారం వచ్చినా కూడా పనికొస్తుందమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రైట్ అమ్మా, ఆశీర్వచనం. ఓకేనండి, ప్రశ్న అడుగుతారు గురుగారు, ప్రశ్న వినండి. చెప్పండి. రైట్, మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు కదా, మీ గోత్రం ఏంటమ్మా? కశ్యప బ్రహ్మర్షి గోత్రం గురుగారు. కశ్యప బ్రహ్మర్షి గోత్రం. ఓకే, గుంటూరు పట్టణములో గురువుగారి సమక్షములో అద్భుతమైనటువంటి యాగము, శివపార్వతుల కళ్యాణము చేశాడు, ఏ సంవత్సరము చెప్పగలుగుతారా? లేదు గురుగారు, అప్పటికి మేము హిందూ ధర్మం చూడటం లేదు గురుగారు, టీవీ లేదు మాకు అప్పుడు. ఓకే ఓకే ఓకే, మనస్ఫూర్తిగా ఆశీర్వాదం. చాలా చాలా గుంటూరు పట్టణ ప్రజలు, పురుషులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎంత ఆధ్యాత్మికం అంటే ఆ పట్టణములో మేము పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో చేసినటువంటి ఆ రుద్ర అతిరుద్ర మహాయాగము, ఆ గౌరీ శంకరుల శివపార్వతుల కళ్యాణము, కార్తీక మాస శివరాత్రి రోజు సుమారుగా లక్షల మంది వచ్చి తిలకించారు. అంత ఆధ్యాత్మిక రంగం అక్కడ. గుంటూరు పట్టణ ప్రజలందరూ బాగుండాలమ్మా, జై గురుదత్త. ఓకే గురుగారు, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ అందరికీ చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. ఒక చక్కని ఆశీర్వచనం ఇవ్వండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్ఠతి. ప్రియ భగవద్ బంధువులు అందరూ బాగుండాలి, స్వామి కృపతోటి మీకు మంచి దారి, మీకున్నటువంటి సమస్యలకు మంచి దారి లభించి గొప్పవాళ్ళు కావాలని మంచి మనసుతోటి ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. నమస్కారం గురుగారు. చూశారు కదా, ఇది వాల్టి చాముండేశ్వరి సేవా సమితి వారి మహావిల్వం వారు సమర్పించు శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ గురువుగారితో కలిసి చక్కని విషయాలు తెలుసుకుందాము. ఇది వాల్టి కార్యక్రమం.